శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో మహర్షులు చెప్పినటువంటి ధర్మాలని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని తెలుసుకుంటున్నాం. మార్కండేయ మహర్షి మృకండు తనయుడు, ఆయన అసలు పుట్టుకతో అల్పమాత్రపు ఆయుర్దాయం కలిగినటువంటి వాడు. ఆ అల్పాయుస్థితి నుండి భగవంతుణ్ణి, పరమశివుణ్ణి మెప్పించి చిరంజీవిగా నిలబడిపోయాడు ఆ మహానుభావుడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపపరశురామశ్చ సప్తైతే చిరజీవిన, ఏడుగురు చిరంజీవులు కాగా సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయ మథాష్టమం జీవేద్వర్షశతం సాగ్రం అని చెప్పి ఎనిమిదవ వాడుగా మార్కండేయుడు కీర్తింపబడుతూ ఉన్నాడు చిరంజీవుల్లో. ఈ ఎనిమిదవ మార్కండేయుడిని కూడా స్మరించటం వల్ల మనకి పూర్ణాయుర్దాయం చేకూరుతుంది అని చెప్పి చిరంజీవుల స్మరణ కూడా మేలు అని చెప్పి చెప్పారు. అటువంటి మార్కండేయుడు సనత్కుమారుని నుండి అనేక విషయాలు, శ్రాద్ధాది విషయాలు తెలుసుకున్నాడు. వాటిని ఆయన నుండి భీష్ముడు కూడా తెలుసుకున్నాడు. ఆ సనత్కుమారు నుండి మార్కండేయుడు, మార్కండేయుడి నుండి భీష్ముడు తెలుసుకున్నాడు. ఒకప్పుడు మార్కండేయ మహర్షి మేరుపర్వతం మీద ఉండి ఘోర తపస్సు చేశాడు. అలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే చాలా కాలం గడిచిపోయింది. ఎంతకాలం గడిచిపోతుందో తెలియదు, యుగ యుగాలు వెళ్ళిపోతున్నాయి. అంత ఘోరమైనటువంటి, చిరకాలమైనటువంటి తపస్సు చేశాడు. అలా చేస్తూ ఉంటే ఆకాశంలో ఉత్తర దిక్కు నుండి ఒక విమానం వచ్చింది. ఒక విమానం వచ్చి ఇక్కడ వాలింది. ఆ విమానంలో మంచం మీద బొటన వేలెంత ఒక మనిషి ఉన్నాడు. చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు. మండుతున్నటువంటి సూర్యుని లాంటి ప్రకాశంతో ఉన్నాడు ఆ మనిషి. ఒక పురాణ పురుషుడా అనిపిస్తూ ఉన్నాడు. అటువంటి వానికి మార్కండేయ మహర్షి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. సమర్పించి అడిగాడు, ఓ మహానుభావ, మీరు ఎవరు? దేవతలకే దేవతలుగా ఉన్నారు చూడటానికి, కాబట్టి మీరెవరో తెలియజేయవలసింది అనేటప్పటికీ అప్పుడు ఆ పురుషుడు అన్నాడు, ఓ మార్కండేయ ముని, ఇంకా నీ తపస్సు పూర్తి కాలేదు, ఇంకా చేయవలసింది ఉన్నది. నేను నీవు అన్నట్లుగా దేవతలకి దేవుణ్ణి కాదు, నేను బ్రహ్మదేవుని యొక్క తపోమహిమ వల్ల పుట్టినటువంటి మానసపుత్రుణ్ణి. నా పేరు సనత్కుమారుడు అని అంటారు. బ్రహ్మ మానసపుత్రులు ఉన్నారు చాలామంది. సనక సనందనాదులు ఉన్నారు, ఈయన సనత్కుమారుడు. వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు వీళ్లను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అంటే తన యొక్క సృష్టి కార్యాన్ని పెంపొందించాలి అని. సృష్టి కార్యాన్ని పెంపొందించాలి అంటే వివాహం చేసుకోవాలి, సంతానాన్ని కనాలి. కానీ వీళ్ళు దానికి అంగీకరించలా, మేము సంతానం కనము, వివాహం చేసుకోము అని చెప్పారు. అనేటప్పటికీ మీరు ఇలాగే ఉండిపోతారు, ఎల్లకాలము కూడా ఇలాగే ఉండిపోతారు అని చెప్పి ఆయన బాలుడుగానే ఉండేటట్లు చెప్పించాడు. వీళ్ళందరూ కూడా కేవలం బాలుడుగా ఉండిపోతారు. అట్లా సనత్కుమారుడు కూడా
ఉన్నాడు, వేదాల్లో నీవు విని ఉంటావు సనత్ కుమారుడు అని చెప్పి, ఆ సనత్ కుమారుణ్ణి నేనే అని కూడా చెప్పి, ఈ నాతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ కూడా నా సోదరుడు, వశిష్ఠుడు, వామదేవుడు, అత్రి మహర్షి, పులస్థ్యుడు, పులహుడు, క్రతువు వాళ్ళందరినీ చూపించి చెప్పాడు, వీళ్ళందరూ నా సోదరులు, వీళ్ళు వివాహం చేసుకుని సంతానాన్ని కని అభివృద్ధి చేశారు, నేను అలా చేసుకోలేదు అని చెప్పి వాళ్ళకి తనకి భేదాన్ని చెప్పాడు సనత్ కుమారుడు. ఆ సందర్భంలో తాను సన్యాసి ధర్మాన్ని పొందినట్లు, సంసారం లేకుండగా వివాహం చేసుకోకుండా ఉన్నట్లు, పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉన్నట్లు శాపం కారణంగా ఈ వివరాలన్నీ చెప్పాడు. చెప్పాక అడిగాడు, ఓ మార్కండేయ మహాముని, నీ కోరిక ఏమిటో తెలియజేయవలసింది అని అడిగాడు. అడిగేటప్పటికి మార్కండేయుడు అడిగాడు, అయ్యా, పితృదేవతల సృష్టి ఎలా జరిగింది, శ్రాద్ధ ప్రయోజనం ఏమిటి అని చెప్పి ఈ విషయాలు అడిగాడు సనత్ కుమారుణ్ణి. ఆ మార్కండేయుడు అడిగినటువంటి ప్రశ్నలకి సనత్ కుమారుడు సమాధానం చెప్పాడు. ఓ మార్కండేయ, పితృదేవతల్ని తృప్తిపరిచేవాడు పరలోకంలో సుఖంగా ఉంటాడు, కాబట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే పితృదేవతల్ని తృప్తిపరచాలి. పరంలో సుఖంగా ఉండటమే కాదు, ఇహంలో కూడా సుఖంగా ఉండాలి అంటే, సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే పితృదేవతల్ని గౌరవించాలి, పితృదేవతల్ని పూజించాలి, వాళ్ళని సంతృప్తిపరచాలి. అలా సంతృప్తిపరిచినప్పుడు మాత్రమే ఇహము పరము మనకి దక్కుతుంది. చాలామంది సంతానం లేకుండగా ఉంటారు, వాళ్ళకి ఎందుకు సంతానం కలగలేదు అని అంటే, దానికి కారణం ఒక కారణము, అనేక కారణాలు ఉన్నాయి సంతానం కలగకపోవటానికి. ఒక కారణము పితృదేవతల అసంతృప్తి, పితృదేవతల శాపం, మాతృశాపము, పితృశాపము, ఇటువంటి వాటి వల్ల సంతానం కలగదు. అటువంటి శాపాలు పొందకుండా ఉండాలి అంటే మాతృసేవ, పితృసేవ చేసుకోవాలి, తల్లిదండ్రుల్ని ఆదరించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అలా కాక వాళ్ళని పోషించటము పెద్ద బరువు అనుకుని, పెద్దతనంలో వాళ్ళకు వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ చూస్తూ వాళ్ళకి సేవలు చేయవలసి వస్తుందని, అలా వాళ్ళని ఎక్కడో పెట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితి ఉన్నదే, అది శ్రేయస్కరమైనటువంటిది కాదు. దానివల్ల ఇహము సుఖం, పరము సుఖము రెండూ పోగొట్టుకుంటారు. సంతానాన్ని కనాలి, వివాహం చేసుకున్న లక్ష్యం అదే. ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రీయముద్వహే అని చెప్పి స్త్రీని స్వీకరించింది ఎందుకంటే ధర్మ సంతతిని పొందటానికి. అటువంటి ధర్మ సంతానాన్ని పొందాలి అంటే, వంశము క్రమంగా వెళ్ళాలి అంటే, తప్పకుండా పితృకార్యాలు నిర్వహించాలి, పితృదేవతను తృప్తిపడాలి. పితృశాపాల వల్ల, మాతృశాపాల వల్ల సంతానం కలగదు. సంతానం కలగకపోతే అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేనటువంటి వాళ్ళకి గతి లేదు, సద్గతి లేదు. కాబట్టి అటువంటి పుత్రుల్ని మనం పొందటం కోసమని పితృదేవతల్ని సరిగ్గా చూడాలి, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడాలి, పితృకార్యాలు సక్రమంగా నిర్వహించాలి. పితృదేవతలు మనం ఏది కోరుకుంటే అది ఇస్తారు, ధర్మాన్ని కోరుకుంటే ధర్మం ఇస్తారు, పుత్రుల్ని కోరుకుంటే పుత్రుల్ని ఇస్తారు, పుష్టిని కోరుకుంటే పుష్టిని ఇస్తారు. ఇలా పితృదేవతలు మనకి సమస్తము కూడా ప్రసాదింపదగినటువంటి వాళ్ళు కాబట్టి, మనం ఆ పితృదేవతల్ని తృప్తిపరచాలి. మనమే కాదు, స్వర్గంలో ఉండే దేవతలు కూడా పితృదేవతల సేవలు చేస్తారు. అలా పితృదేవతలు మామూలు దేవతల కంటే కూడా చాలా విశేషమైనటువంటి వాళ్ళు. వాళ్ళకి చేసేటటువంటి ప్రత్యాబ్ధీకాది చర్యలు కూడా
దేవతలకు సంబంధించినటువంటి పర్వదినాల కంటే చాలా విశేషమైనటువంటిది. అందువల్లే పితృకార్యం విశిష్యతే అని చెప్పి చెప్పబడ్డది. మిగతా లౌకిక కార్యాల కంటే పితృకార్యము చాలా విశేషమైనటువంటిది. ఆ విశేషమైనటువంటి నియమాలు కలిగినటువంటిది కూడా పితృకార్యంలో. పితృకార్యంలో చూడండి, మనం మామూలుగా పండగలకి వాటికి దేవుడి కార్యంలో మనం ఊరగాయ పచ్చళ్ళు అవి వేసుకుంటాం, దైవ కార్యక్రమానికి దానికి ఇబ్బంది లేదు. కానీ పితృకార్యం చేసేటటువంటి వాళ్ళు ఊరగాయలు వాడటానికి వీల్లేదు. ఏవైనా అప్పటికప్పుడు తయారు చేసినవే వినియోగించాలి. దైవ కార్యానికి పనికొచ్చేవి కూడా పితృకార్యానికి పనికిరావు అంటే పితృకార్యం కంటే దైవ కార్యం విశేషమైనటువంటిది కాదు, పితృకార్యమే చాలా విశేషమైనది అని చెప్పి మనం గ్రహించాలి. దేవతలు కూడా పితృయజ్ఞాలు చేస్తారు అని శంతనుడు భీష్ముడికి చెప్పాడు. పితృకార్యం ఎంత విశేషమైతే దేవతలు కూడా ఆచరిస్తారు. తండ్రి అయినటువంటి శంతనుడు భీష్ముడికి ఈ విషయం చెప్పి, నాయనా ఇంకా విషయాలన్నీ కూడా నీకు మార్కండేయ మహర్షి చెబుతాడు అని అన్నాడు. అటువంటి మార్కండేయుడి ద్వారా భీష్ముడు ఈ పితృకార్యాలు వీటి యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాడు. పితృగణాలు ఎన్ని ఉన్నాయో మార్కండేయ మహాముని సనత్కుమారుని అడిగాడు. ఓ సనత్కుమారా, అసలు మొత్తం పితృగణాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. అట్లాగే మనువుని శ్రాద్ధదేవుడు అంటారు, దానికి కారణం ఏమిటో చెప్పండి అని చెప్పి కొన్ని ప్రశ్నలు వేశాడు. వాటికి మార్కండేయుడు సమాధానం చెప్పాడు. పితృగణాలు అనేటటువంటివి ఏడు గణాలు ఉంటాయి. ఇది మార్కండేయుడు భీష్మునికి చెప్పినటువంటి విషయం. మార్కండేయునికి ఇదే విషయం సనత్కుమారుడు చెప్పాడు. ఈ ఏడు గణాలలో నాలుగు గణాలు రూపం కలవి, మూడు గణాలు రూపం లేనివిగా ఉంటాయి. ఇవే సనాతనములైనటువంటివి అని చెప్పి చెప్పబడ్డాయి. ఈ మరీచి, పులశ్చ, పులహ, క్రతు మొదలైనటువంటి ఆ మునులు ఈ సనత్కుమారుడితో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళు ఈ పితృకార్యంలో వాళ్ళ బాధ్యతలు కూడా చెప్పబడ్డాయి. మరీచి మహర్షి పుత్రులు ఉండే స్థానమే సోమపదము అని అంటారు. సోమపదం, ఈ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు కేవలం మన తాత తండ్రులు ముత్తాతలు వీళ్ళే కాదు, ఇంతకంటే అతీతంగా ప్రత్యేకించినటువంటి పితృదేవతలు ఉన్నారు. సోమ పితృమాన్ యమో అంగిరస అగ్నిశ్వాత్తాగ్ని అని చెప్పి మనము బ్రహ్మయజ్ఞంలో చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల మరీచి మహర్షికి సంబంధించినటువంటి పుత్రులు ఉండేటటువంటి స్థానము సోమపదం అని, స్వర్గంలో ఉండే దేవతలు ఈ సోమపదంలో ఉండేటటువంటి పితరులకి శ్రాద్ధం చేసి వారిని సంతోషపెడుతూ ఉంటారని చెప్పి చెప్పాడు. అంటే సోమపదం అనేటటువంటిది మరీచి మహర్షి పుత్రులు ఉండేది, వాళ్ళు పితృదేవతలకి సేవ చేస్తారు, శ్రాద్ధాది క్రియలు చేసి సంతోషపెడుతూ ఉంటారు అని చెప్పి మనకి దీనివల్ల తెలుస్తుంది. ఈ సోమపదంలో ఉండేటటువంటి వాళ్ళని అగ్నిశ్వాత్తులు అంటారు. సోమ పితృమాన్ ఏమో అంగిరస అగ్నిశ్వాత్తాగ్ని అని చెప్పి బ్రహ్మయజ్ఞంలో చెప్పేటటువంటి ఆ అగ్నిశ్వాత్తులు అనేటటువంటి వాళ్ళు ఈ సోమపదంలో పితరులే. సోమపదం అనేటటువంటిది మరీచి మహర్షి పుత్రులు ఉండేటటువంటి చోట. అట్లా ఈ అగ్నిశ్వాత్ అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలాగే వశిష్ఠ ప్రజాపతి యొక్క పుత్రులు వాళ్ళని సుకాలురు అని అంటారు. ఈ సుకాలురు అనేటటువంటి పితరులకి బ్రాహ్మణులు తర్పణలు విడుస్తారు.
ఏ విధంగా అయితే మరీచికి సంబంధించినటువంటి సంతానానికి పితరులకి దేవతలు తర్పణలు ఇస్తారో అట్లా వశిష్ఠ ప్రజాపతికి సంబంధించినటువంటి ఈ సుకాలూరు అనే పితరులకి బ్రాహ్మణులు తర్పణలు ఇస్తారు అట్లాగే పులహుని పుత్రులు సుస్వధ అని అనబడేటటువంటి పితరులు వీళ్ళని సుస్వధ అంటారు వాళ్ళు వయస్సులు వాళ్ళకి తర్పణలు ఇస్తారు పులహుని యొక్క సుస్వధ అనబడే పితరులేమో వయస్సులకి తర్పణలు ఇస్తారు అంటే అన్ని జాతుల వాళ్ళు తర్పణలు ఇచ్చేది ఒక్కొక్కళ్ళకే కాదు బ్రహ్మయజ్ఞంలో నిత్యాంగ తర్పణలు నిత్యతర్పణలు ఉంటాయి బ్రహ్మయజ్ఞాంగ నిత్యతర్పణలు ఆ నిత్యతర్పణలు ఇచ్చేటటువంటి సమయాన్ని గురించి దీంట్లో మనకి చెప్తున్నటువంటిది అలాగే శుక్రాచార్యుని పుత్రిక స్వధ అని ఉన్నది ఆమెకు పుట్టినటువంటి కిరాతులు ఉన్నారే ఆ కిరాతులంతా కూడా అగ్నిపుత్రులు అని చెప్పి చెప్పబడతారు వారికి శూద్రులు తర్పణ చేస్తారు ఆ విధంగా వాసిష్ఠుని పుత్రులకి సుకాములకి బ్రాహ్మణులు పులహను పుత్రులకి సుస్వధానబడేటటువంటి పితరులకి వైశ్యులు శుక్రాచార్యుని పుత్రులకి స్వధ అనేటటువంటి ఆమెకి వాళ్ళ పితృదేవతలు వాళ్ళు అగ్నిపుత్రులు అని చెప్పి చెప్పబడతారు వాళ్ళకి శూద్రులు తర్పణలు ఇస్తారు ఇట్లా ఒక్కొక్క జాతి పితరులకి తర్పణలు ఇవ్వటం అనేటటువంటిది శాస్త్రం చెప్పింది ధర్మం నశించినటువంటి పరిస్థితుల్లో ధర్మం ప్రమాదంలో పడ్డటువంటి సమస్యల్లో ప్రజాపతి అయినటువంటి మనువు ఈ ఏడుగురు పితరులకి శ్రాద్ధ తర్పణాలు సమర్పిస్తాడు మొత్తం పితృగణాలు ఏడు అని చెప్పి చెప్పుకున్నాం నాలుగేమో రూపం కలిగినటువంటి పితృగణాలు మూడు రూపం లేని పితృగణాలు అని చెప్పి ఈ ఏడు పితృగణాలకి కూడా ఆయన శ్రాద్ధము తర్పణలు ఇస్తాడు కాబట్టి ఆయన్ని శ్రాద్ధదేవుడు అని అన్నారు ఈ విధంగా మనువుని శ్రాద్ధదేవుడు అన్నటువంటి దానికి కారణము అట్లాగే ఎవరెవరు ఏ పితరులు ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళు అర్ఘ్యప్రదానాలు తర్పణలు ఇస్తారు అనేటటువంటిది చెప్పబడ్డది దేవతల కంటే పితృదేవతలు త్వరగా తృప్తి పడతారు దేవతల్ని తృప్తిపరచడం కంటే పితృదేవతల్ని తృప్తిపరచడం చాలా తేలిక కాబట్టి అటువంటి పితృదేవతల్ని తృప్తిపరచి వాళ్ళ యొక్క ప్రసన్నత కూడా స్థిరమైంది కాబట్టి వాళ్ళ అనుగ్రహం పొందేటట్లయితే మనకి జన్మజన్మల సత్సంతానము కలిగి వంశోద్ధరణ జరుగుతుంది అట్లాగే మనకు కావలసినటువంటి ధర్మము కానీ ధనము కానీ పుత్రులు కానీ పుష్టి కానీ ఏవైనా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు పితృదేవతలు అని చెప్పి చెప్పబడ్డది వాళ్ళని మనం తృప్తిపరిస్తే వాళ్ళు మనకు ఐహికంగా కావలసినటువంటివి పరమునందు కావలసినటువంటివి ఇచ్చి తృప్తిపరుస్తారు అట్లా పితృదేవతల్ని తృప్తిపరచడానికి మనకు కొన్ని మార్గాలు చెప్పబడ్డాయి ఆ మార్గాల్లో మనం తృప్తిపరచాలి ముఖ్యంగా సంవత్సరం చివరిలో జరిగేటటువంటి ప్రత్యాబ్దీకము అనేటటువంటిది ఆ ప్రత్యాబ్దీకాన్ని సక్రమంగా నిర్వహించటం పితృదేవతలకి తృప్తిపరుస్తుంది తద్వారా పితృదేవతలను మనం అనుగ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది అలా ప్రత్యాబ్దీకము అనేటటువంటిది తప్పకుండా నిర్వహించాలి ఎవరైతే ఈ పితృకార్యం నిర్వహించరో ప్రతి సంవత్సరము తల్లిదండ్రులకి ఈ ప్రత్యాబ్దీకం అనేటటువంటిది నిర్వహించరో వాళ్ళు పాపభూయిష్ఠులు అవుతారు పితృదేవతల చేత శపింపబడతారు పుత్రుడికి కొన్ని లక్షణాలు చెప్పింది శాస్త్రం జీవతో వాక్యకరణాత్ మృతౌ భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభి పుత్రస్య పుత్రత అని చెప్పి చెప్పబడ్డది మూడు రకాలుగా పుత్రుడికి పుత్రత్వం స్థిరమవుతుందిట ఏమిటంటే తండ్రి బ్రతుకున్నంత వరకు ఏది చెబితే అది వింటాం
చనిపోయాక శ్రాద్ధ దినమునాడు వీలైనంత ఎక్కువ మందికి భోజనం పెట్టడం. మూడవది గయలో పిండదానం చేయటం. గయ కూడా మూడు రకాల గయ ఉన్నది, పాదగయ, శిరోగయ, మధ్యగయ. ఈ మూడు గయలలో పిండ ప్రదానం చేస్తే చాలా విశేషమే. కనీసం ఆ శిరోగయ ముఖ్యమైనటువంటిది, అక్కడైనా పిండ ప్రదానం చేయాలి. అది సాధ్యము కాలేదు అనుకుంటే మన తెలుగు ప్రాంతంలోనే ఉన్నటువంటిది కాబట్టి పిఠాపురం, అది పాదగయ, అక్కడైనా తీర్థశ్రాద్ధం ఏర్పాటు చేసి పితృదేవతల్ని తృప్తిపరిచేటట్లయితే వాళ్ళ అనుగ్రహం వల్ల మనకు ఐహిక పారమార్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకోసమనే నిత్యతర్పణలు సమర్పించటం వాళ్ళకి, పితృదేవతలకి నిత్యతర్పణలు సమర్పించడం, అట్లాగే నైమిత్తికమైనటువంటి తర్పణలు అమావాస్య నాడు పిండ పితృయజ్ఞము, లేకపోతే తిలతర్పణలైన అమావాస్య నాడు తప్పకుండా తిలతర్పణలు ఇవ్వాలి. అది పితృతిథి అని చెప్పి అంటారు. అది పితృతిథి కాబట్టే మిగతా ఏ పనులకి దాన్ని వినియోగించరు. అట్లా ఆ పితృతిథి అయినటువంటి అమావాస్య నాడు నువ్వులతో తర్పణలు ఇవ్వాలి. నువ్వులు జలములతో తిలతర్పణలు అంటారు వాటిని. అలా తిలతర్పణలు ఇవ్వటం నిర్వహించాలి. అట్లాగే తీర్థం పెట్టడం. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆయా నదీ తీరాల్లో తీర్థం పెట్టిస్తారు. అలా తీర్థం పెట్టడం. పుష్కర శ్రాద్ధం. పుష్కరాలలో ప్రతి 12 ఏళ్లకి ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఆ సమయంలో ఆ తీరంలో పుష్కర శ్రాద్ధం పెట్టించడం. ఇవన్నీ కూడా పితృ కార్యాలు, పితృదేవతలకు సంతృప్తి కలిగించేటటువంటి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా పితృదేవతలకి తృప్తి కలిగించి మనము ఉత్తమ సంతానాన్ని పొంది మన వంశము క్రమముగా కొనసాగేటట్లుగా మనం చేసుకోవాలి. స్వస్తి.